हेलो व्यूअर्स, वेलकम बैक टू होम थिएटर गेट। ई वीडियो लो मनम कोडेक कोडर डीकोडर लेदा कोडिंग डीकोडिंग अनेदी एला वर्क चेस्तुंदी वीडियो ऑडियो प्रोडक्ट्स लो लाइक होम थिएटर्स टीवीस ब्लूरे प्लेयर्स एवी रिसीवर्स लो अन्न विषयम ई रोज वीडियो लो तेलुसुकुंदाम। वीडियो स्टार्ट चेसे मुंदु नेनु मीकु रेंडु पॉइंट्स चेप्पाली। फस्ट पॉइंट, ఈ వీడియోని మీరు ఎట్టి పరిస్థితుల్లో టెక్నికల్ కోడింగ్ వీడియో అని నిర్ణయించుకోవద్దు, అసలు పరిగణలోకి తీసుకోవద్దు। రెండో పాయింట్, నేను ఈ వీడియోలో చెప్పబోయేది లేకుంటే ఎక్స్ప్లెయిన్ చేయబోయేది మొత్తము నా సొంత కల్పనలతో ఉదాహరణలతో బేసిక్ లెవెల్ బ్యాక్గ్రౌండ్లో టెక్నికల్గా ఏమి జరుగుతోంది అనేది మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను చేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే। సో రండి ఇక వీడియోలోకి వెళ్దాం। మీ టీవీలో కానీ హోమ్ థియేటర్లో కానీ బ్లూరే ప్లేయర్లో కానీ ఫైనల్గా మీ ఏవి రిసీవర్లో కానీ డాల్బీ డిటిఎస్ సపోర్ట్ ఉంది అంటే డాల్బీ డిటిఎస్ వల్ల డీకోడర్స్ ఉన్నాయని అర్థం। మీ దగ్గర ఉన్నటువంటి మీడియా ఫైల్ లేకుంటే మూవీ డిస్క్ లేదంటే ఆన్లైన్ స్ట్రీమింగ్ వీడియో ఫైల్స్లో కోడర్స్ ఉంటాయి। మీ దగ్గర ఉన్నటువంటి మీడియా ఫైల్లో ఉన్న కోడ్స్ మీ టీవీ ఆర్ హోమ్ థియేటర్లో ఉన్నటువంటి కోడ్స్ రెండు మ్యాచ్ అయినప్పుడే డీకోడ్ అయ్యి 100% జెన్యున్ ఒరిజినల్ అవుట్పుట్ అనేది వస్తుంది। అప్పుడే డాల్బీ ఆడియో కానీ డాల్బీ వీడియో కానీ డిటిఎస్ ఆడియో కానీ హెచ్డిఆర్ 10+ వీడియో కానీ డీకోడ్ అయ్యి 100% అవుట్పుట్ వస్తుంది। అప్పుడే మీకు ట్రూ మూవీ ఆర్ ట్రూ ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది పొందగలరు। అసలు ఈ కోడింగ్ ఎలా చేస్తారు, అవి డీకోడింగ్ ఎలా అవుతాయి అనేటువంటి విషయాలు మన సొంత స్టైల్లో మన సొంత ఎగ్జాంపుల్స్లో తెలుసుకుందాం రండి। డెవలపర్స్ ఒక కోడ్ని ఈ విధంగా రాస్తారు। ఈ విధంగా రాసినటువంటి కోడ్ని కోడర్ డీకోడర్గా స్ప్లిట్ చేస్తారు। కోడ్ని కొంచెం కాంప్లికేటెడ్గా ఎవరూ కాపీ కొట్టకుండా కొద్దిగా కష్టంగా ఉంచడం కోసం కోడ్లో కొద్దిగా ప్యాటర్న్ని చేంజ్ చేస్తారు। ఎప్పుడైతే కోడర్ ప్యాటర్న్ అనేది డీకోడర్ ప్యాటర్న్తో మ్యాచ్ అవుతుందో అప్పుడు అది డీకోడ్ అయ్యి ఒరిజినల్ అవుట్పుట్ అనేది మనకిస్తుంది, లేకపోతే అసలు రాదు। కోడ్ అనేది ఇంత సులభంగా ఉంటే దీన్ని కాపీ కానీ పైరేట్ కానీ లేకుంటే కన్వర్ట్ కానీ చేసేదానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ కోడ్కి కలర్ కోడింగ్ ఇస్తారు। ఈ కలర్ కోడింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే మనం డే టు డే వాడేటువంటి మనీలో ఉంటుంది కదా సీక్రెట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేటువంటివి, ఆ సీక్రెట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎలా అయితే హిడెన్లో ఉంటాయో ఈ కలర్ కోడ్ అనేది కోడింగ్ని అలా హిడెన్లో ఉంచుతుంది అన్నమాట। మనం కరెన్సీని కాపీ కానీ లేకుంటే ప్రింట్ కానీ జిరాక్స్ కానీ చేయాలనుకుంటే ఆ సీక్రెట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి రావు। అలాగే ఇది కూడా లేదు, మన స్కూల్ ఆర్ కాలేజ్ మార్క్ లిస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా వాటిని మనం జిరాక్స్ చేసినప్పుడు క్లియర్గా కాపీ అని ఒక వాటర్ మార్క్ మన జిరాక్స్ ప్రింటెడ్ పేపర్లో ఎలా అయితే వస్తుందో అలా మనం ఈ ఒరిజినల్ వీడియోని కానీ ఆడియోని కానీ కన్వర్ట్ కానీ కాపీ కానీ పైరేట్ కానీ చేయాలనుకుంటే ఆ కోడ్ అనేది అసలు కాపీనే కాదు, క్లియర్గా దాని మీద వచ్చేసి కాపీడ్ అని వచ్చేస్తుంది లోపల ఇంటర్నల్గా। అప్పుడు డీకోడ్ అనేది దాన్ని యాక్సెప్ట్ చేయదు, అసలు కోడింగ్ ఉంటే కదా డీకోడ్ అనేది యాక్సెప్ట్ చేసేదానికి దానికి మ్యాచ్ అవ్వాలి కదా అని। సో నువ్వు చూసేది ఒరిజినల్ కాదు, జస్ట్ పైరేటెడ్ కాపీడ్ కన్వర్టెడ్ థింగ్ అనమాట। మీరు ఒరిజినల్ మీడియా ఫైల్ని మీ టీవీలో కానీ హోమ్ థియేటర్లో కానీ ప్లే చేసినప్పుడు అది డాల్బీ వాళ్ళదైతే డాల్బీ ఆడియో అని లేకుంటే డాల్బీ వీడియో అని డాల్బీ వాళ్ళ లోగో ఖచ్చితంగా వస్తుంది, లేకపోతే HDR10 ఫైల్ అయితే HDR10 లోగో ఖచ్చితంగా వస్తుంది, లేదు HDR10+ వాళ్ళదైతే HDR10+ లోగో ఖచ్చితంగా వస్తుంది, అది కాదు డిటిఎస్ వాళ్ళదైతే డిటిఎస్ లోగో ఖచ్చితంగా 100% వస్తుంది। అలా రాలేదు అంటే మీరు ప్లే చేసేటువంటి ఫైల్ ఒరిజినలా కాదా ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి। ఎలా చెక్ చేసుకోవాలి అంటే నేను ఆల్రెడీ బేసిక్ సిరీస్లో ఇది చెప్పున్నాను, మీరు ఒకసారి ఆ వీడియో చూసి మీ ఫైల్ని ఒరిజినలా లేకుంటే డూప్లికేటా అని చెక్ చేసుకోండి। పైరేటెడ్ కాపీడ్ కన్వర్టెడ్ ఫైల్స్ని అవాయిడ్ చేయండి, జెన్యున్గా ఉండండి, జెన్యున్వి తీసుకోండి। మీరు ఒక్కసారి ఒరిజినల్ క్వాలిటీని టేస్ట్ చేశారంటే ఇక మీరు వెనకలి కూడా తిరిగి చూడరు, ఎంజాయ్ ది ఒరిజినల్ క్వాలిటీ, పైరసీని కిల్ చేయండి। దట్స్ ఇట్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతే।
ఇంకొక వీడియోలో తప్పకుండా కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.